ఈ సంవత్సరం కరోనా ప్రభావంతో వినాయక చవితి నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలు కూడా సాదాసీదాగా ప్రారంభమయ్యాయి. హంగు ఆర్భాటాలు లేకుండా మండపాలలో చిన్న చిన్న విగ్రహాలను ప్రతిష్ఠించారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ పూజలు చేపడుతున్నారు. గత సంవత్సరంలో జిల్లా కేంద్రంలో 1200 వినాయక మండపాలు ఉండగా ఈ సంవత్సరం సుమారు 100 లోపు మాత్రమే వినాయక విగ్రహాలను పెట్టారు. పాపన్నపేట మండలంతో పాటు 4 పోలీస్ స్టేషన్లలో 170 విగ్రహాలు ఉన్నాయని రూరల్ సిఐ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వినాయక విగ్రహాల ఎత్తును కూడా 6 ఫీట్లు లేదా 4-5 ఫీట్లు ఉండేలా నిర్ణయించారు. నిమజ్జనాన్ని కూడా 5 లేదా 3 రోజులే నిమజ్జనం చేయాలని ఆదేశించారు. విగ్రహాలు తయారు చేసే వారికి కరోనా వల్ల ఉపాధి కోల్పోయారు. నవరాత్రి పూజలో బిజీగా ఉండేవాళ్ళు ఈ సంవత్సరం చతికిలా పడ్డారు. భక్తులు మాత్రం ఈ సంవత్సరంలో కరోనా మహమ్మారిని పిశాచిని తరిమి కొట్టాలని, కరోనా బారిన పడకుండా దీవించు వినాయకాన్ని వేడుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో మన పోలీస్ వారి అనుమతితోటి 11 రోజులలో ఈ గణేష్ ఉత్సవాలు నవరాత్రులు జరపబడుతున్నాయి. అన్ని మన కరోనా ఉండడం వల్ల మనము ఇవన్నీ పద్ధతులన్నీ పాటించుకుంటూ సోషల్ డిస్టెన్స్, మాస్కులు ధరించుకునే వారికి లోపలికి అనుమతి చేస్తూ అన్ని శుభకార్యంలో జరుపుకుంటున్నాం.